సిటీ బస్సులు రన్నింగ్ లో ఉండగా పరిగెత్తుతూ ఎక్కి వేలాడుతూ ప్రయాణిస్తారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రన్నింగ్ బస్సులోకి గబ్బిలం ఎక్కింది. అశ్వరావుపేట నుంచి భద్రాచలం వెళ్లే బస్సులోకి కిటికీ అద్దాలు తీసి ఉండటంతో వినాయకపురం అటవీ ప్రాంత సమీపంలో గబ్బిలం వచ్చింది. తరువాత ఎటు వెళ్లాలో తెలియక పలుసార్లు బస్సులోనే చక్కర్లు కొట్టింది. ప్రయాణికుల తలకు గబ్బిలం తగలడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అలా తగలడం దోషమని ఆ బస్సులోని ప్రయాణికులు ఇంటికి చేరుకున్నాక దేవాలయ దర్శనం చేసుకోవాలంటూ చర్చించుకున్నారు.